సార్ మళ్ళీ రాక్ స్టార్ కేసు తేడా వస్తే సస్పెన్షన్ కన్ఫర్మ్ సార్ చూపరే దెబ్బతో ప్రమోషన్ హలో రాక్ స్టార్ ఈసారి ఎవరిని చంపావు సారీ ఎవరిని చంపాను అనుకుంటున్నావు నన్నే ఎవరో చంపాలని ట్రై చేశారు ఓ ఊహించని మలుపు అటాక్ జరిగినట్టు ఉంది అట్మాస్ఫియర్ రియలిస్టిక్ గా ఉంది ఎవరు అటాక్ చేసి ఉంటారు అబ్బా అదే సార్ సార్ ఒకళ్ళు బీర్ బాటిల్ తో పొడి చంపేశారు కదా వాళ్ళ మనుషులు వచ్చి అటాక్ చేసి ఉంటారు సార్ రివర్స్ అయ్యేసరికి పారిపోయారు పారిపోయిన వాళ్ళని పట్టుకుందాం కానీ వాళ్ళు ఎలా ఉంటారో తెలియదే వెతుకుతున్నారు సార్ హలో ఏంటి వెతుకుతున్నావు కెమెరా ఏంటి నేను వాళ్ళని ఫోటోలు తీశాను ఓ ఈసారి కెమెరా ఊహించుకున్నాడు సార్ హలో నువ్వు ఎంత వెతుకున్నా దొరకదు నువ్వు బాటిల్తో పొడుస్తావు బాడీ ఉండదు ఫోటోలు తీస్తావు కెమెరా ఉండదు నువ్వు ఊహించుకుంటావు నేను సస్పెండ్ అయిపోతావు ఒక్కసారి నమ్మితే విధవ అంటారు రెండోసారి కూడా నమ్మితే అన్నారు ఎందుకంటే ఇవన్నీ ఎలా పగిలాయో జాన్ బాషాకి తెలుసు ఎలా సార్ ఎలా నేను చెప్తా బ్రేకింగ్ న్యూస్ సార్ రాక్స్టార్ గౌతమ్ ఇంట్లో ఇన్స్పెక్టర్ జాన్ బాషా విధ్వంసం తన సస్పెన్షన్ కు ప్రతీకార చర్యగా గౌతమ్ ఇంట్లో అన్ని పగలు కొడుతున్న జాన్ బాషా చెప్పండి మీరు ఎవరు ఇవన్నీ నేను పగలు కొట్టలేదు అంత గౌతమ్ ఊహించుకున్నాడు కావాలంటే రాక్స్టార్ గౌతమ్ నేను మిస్టర్ గౌతమ్ మీపై నిజంగా అటాక్ జరిగిందని మీరు నిరూపించుకోగలరా నిరూపించలేనంత అబద్ధం కాదు నిరూపించే ప్రతిదీ నిజమైపోదు కెమెరా కూడా కనిపించిన కొన్ని నిజాలు ఉంటాయి ఇదంతా అబద్ధం కావచ్చు కానీ నా గతాన్ని అబద్ధం చేసే ఏ నిజం నాకు అవసరం లేదు ఇన్నాళ్ళు దేనికోసం బతికాను అదంతా అబద్ధం అంటే తట్టుకోలేకపోతున్నాను అందుకే అందరనే అబద్ధానికి నేను నమ్మే నిజానికి దగ్గరగా వెళ్తున్నాను What's your destination? ఏం ఫ్లైట్స్ ఉన్నాయి ముంబై 12:15 గోవా 12:20 అండ్ ఢిల్లీ 12:50 ముంబై ఢిల్లీ గోవా ముంబై ఢిల్లీ గోవా ముంబై ఢిల్లీ గోవా చెప్పండి చెప్పండి ఇంకేం ఊహించుకున్నారు నేనేం క్వశ్చన్స్ అడిగాను